న్యూస్ అలర్ట్స్. తెలుగు మీడియా మొగల్ గా పేరు పొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ ఇచ్చి అమర్చారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా మారడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా రామోజీరావు మీడియాతో పాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుసగా 3వ సారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీ రాత్రి 7:15 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. నరేంద్ర మోదీతో మంత్రివర్గం సభ్యులతోడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనుంచున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు అరగంట పాటు సాగింది. అనంతరం చంద్రబాబు అమిత్ షాను కలిశారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు టీడీపీ ఎంపీలను కలిశారు. ఎన్డీఏ పెద్దలతో సమావేశం వివరాలను చంద్రబాబు తన ఎంపీలతో పంచుకున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మానం వలన అలియాస్ చింతపండు నవీన్ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై గెలిచారు. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు విజయాన్ని ధృవీకరించారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే. 1వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజార్టీ రాకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరిగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ తో మల్లన విజయం దక్కించుకున్నారు. ఓటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, సాంకేతికంగా ఓడిపోయాను కానీ నైతికంగా గెలిచానని అన్నారు. నేను ప్రతి రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు. శాసనమండలిలో అడుగు పెట్టలేకుండా బయట నుండి పట్టభద్రుల కోసం పోరాడతానని రాకేష్ రెడ్డి చెప్పారు. కాగా తీర్మానం మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి వల్ల రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన కోటా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకుండా మేము కట్టడి చేయగలిగాం. శాసన మండలి లేదా చట్టసభలు అనేటువంటి సంవత్సరానికి 30 రోజులు 40 రోజులు మాత్రమే ఉంటాయి. వాళ్ళ పక్షాన నేను చట్టసభల్లో పోరాటం చేయలేకపోవచ్చు, వాళ్ళ పక్షాన ప్రశ్నించలేకపోవచ్చు, కానీ జనసభలో 365 రోజులు 24/7 నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల తరఫున ప్రభుత్వం మీద పోరాటం చేస్తా, ప్రజల గొంతుకై ప్రజల మధ్యనే ఉంటాను నేను నిత్యం కూడా. చాలామంది పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడినైనా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఓట్ల రూపంలో దాన్ని వాళ్ళు ప్రతిబింబించే విధంగా కూడా చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓటు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వాళ్ళలో సగానికి పైగా నాకు ఓట్లు వేసాను సెకండ్ ప్రయారిటీలో. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా నేను గెలవాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మొత్తం ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడింది. అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ తప్పకుండా నైతికంగా తప్పకుండా నేను విజయం సాధించాను 100%. వివిధ ఎన్డీఏకు మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరిగిన తర్వాత మొదట ఎన్నికలు ఇవే అన్నారు. ఎన్డీఏకు దేశ ప్రజలు 3వ సారి అవకాశం ఇచ్చారన్నారు. దేశానికి మరింత సేవ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఎల్లుండి జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోదీ మరోసారి ప్రధానిగా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
18वीं लोकसभा में भी हमारे 5 साल के कार्यकाल में भी हम उसी गति के साथ उतने ही समर्पण भाव से देश की आशा आकांक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं रखी। आज सुबह एनडीए की मीटिंग हुई, एनडीए के सभी साथियों ने फिर से एक बार इस दायित्व के लिए पसंद किया है। आप सभी एनडीए के साथियों ने వంశీనివాసంపై టీడీపీ గుండాలు దాడి చేశారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. వల్లభనేని వంశీ అనుచరులే తమ వాళ్లను రెచ్చగొట్టారని వెల్లడించారు. వంశీ అనుచరులు తమ వాళ్లను దూషించారని ఆరోపించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు మా వాళ్లపై లాఠీచార్జ్ చేశాయి. సీఆర్పీఎఫ్ బలగాలు దాడులు 8 మంది గాయపడ్డారు. కొందరు పోలీసులు ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్నారు. మా కార్యకర్తలు 5 కనిపించడం లేదు, వారిని వెంటనే విడిచిపెట్టాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఆళ్ళకి రక్షణ కల్పించారు తప్ప ఎల్లిన ఇళ్ళ మీద దాడి చేసి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితులు ఉన్నాయి. నా నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఉన్నా వేస్ట్ అని చెప్పా మీ మీడియాతో. అన్ని అక్రమ కేసులు ఎవడు దెబ్బలేదన్నాడు ఆడి మీదే కేసులు పెడతారు. ఎన్నికే పాళ్ళు అతను ఆ రోజు వస్తే ఆ రోజు 170 మంది పోలీసులు రూపట్టి పెట్టి ఉన్నందుకు సిగ్గుపడాలి పోలీసులు. అదే పోలీస్ సిస్టమ్ దాదాపు వాళ్లే ఉన్నారు ఆఫీసర్లు సిపి గారు తప్ప. ఇవాళ మళ్ళా కార్యకర్తలని వాళ్ళకి ఇంజురీస్ అయితే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్లో పోలీసు వాళ్ళు సీఆర్పీఎఫ్ని పిలిచారు. అంటే ఈ లా అండ్ ఆర్డర్ని వీళ్ళు ఏడవలేరా, వీళ్ళు కంట్రోల్ చేయలేక సీఆర్పీఎఫ్ని పిలిచారా, లేకపోతే గతంలో ఉన్న సంబంధాలు గతంలో తీసుకున్న డబ్బులు గతంలో ఉన్న సంబంధాలతో ఇంకా అలాగే కొనసాగుదాం అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా 6 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియదు, ఏ స్టేషన్లో ఉన్నారో తెలియదు. ఒక ఇద్దరు మాచవరం స్టేషన్లో ఉంటే వాళ్ళు మాత్రం పంపించారు, వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నేను సంయమనం పాటించాల్సిందిగా నేను మా శ్రేణులు అందరికీ చెప్పా. ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదని చెప్పా. అలాగే నేను మావాని సంయమనం పాటించుకొని చెబుతున్నా, కానీ ఎన్నికలకు ముందు
తేలపురంలో జరిగిన సంఘటనలు కానీ, నేను పోలింగ్ సరళిని పరిశీలిత వెళ్ళినప్పుడు నా కారు మీద దాడి చేసినప్పుడు కానీ ఏమీ చేయలేని పోలీసు, ఇవాళ మాత్రం సిఆర్పీఎఫ్ని పిలిచి తెలుగుదేశం పార్టీ కార్పును కొట్టిస్తానని తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీస్ శాఖ వైఫల్యంగా నేను భావిస్తున్నా. అంటే ఈ ఇంత పెద్ద విజయవాడ కమిషనరేట్లో పోలీసులు చాలక సిఆర్పీఎఫ్ని పిలిచారని అడుగుతున్నా. అసలు పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నా. ఇంకా న్యాయమైన పోరాటాలు చేసే ఓపిక మాకు కూడా లేదు. ప్రతిదానికి సహనానికి కూడా హద్దులు ఉంటాయి. మేము గొడవలకు వెళ్ళం కానీ కార్యకర్తలు అత్యుత్సాహంతో కొన్నిసార్లు చేస్తే అన్నీ మనకు తెలిసేయరు. నేను వారిస్తున్న గ్రామాల్లో కొన్నిసార్లు జరుగుతున్నాయి. నేను గన్నవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు కానీ పెట్టలా, ఎందుకంటే సంయమనం పాటిద్దాం మనం, లేకపోతే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో వీడియో కూడా నేను రిలీజ్ చేశాను. ఈ పోలీస్ శాఖలు మరి ఏం చేస్తున్నారో నాకు అయితే అర్థం అవ్వట్లా. వాళ్ళకి నేను తెలుగులో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరించింది, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పోలీస్ శాఖ వారు అక్కడికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదుపు చేయలేక అవతలాలు డాబాపై ఎక్కి ఏదో ఫింగర్ చూపెత్తే లాంటి కవింపు చర్యలు పాల్పడితే దుర్మార్గంగా వ్యవహరించారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఏం జరిగిందో. నేను వాళ్ళు వారిచ్చి నాకు తెలియకుండా జరిగిన సంఘటన. యాక్చువల్లీ రాత్రి 3:30 ఇక్కడ ఉన్న గన్నవరంలో వచ్చి కలుస్తుంటే పొద్దున్న 6 దగ్గర నుంచే ఇంటికి మళ్ళీ వస్తుంటే వాళ్ళు 2 ఇప్పుడు పావుదొక్క 2 ఏసీపీలు సీఏలు అందరూ నేను కలవడానికి వచ్చారు మర్యాదపూర్వకంగా. నేను వాళ్ళకు కూడా చెప్పాను నిద్రలేదు, రాత్రి నుంచి 2 పడుతుందని మామూలు క్యాజువల్గా చెప్పాను. నేను తర్వాత జరిగిన సంఘటన తెలుసుకుని కార్యకర్తల కోసం అక్కడికి వెళ్ళాను. పోలీసు ఎంత దుర్మార్గులు అంటే సారీ టు సే దిస్ వర్డ్. కడియం శ్రీహరి పేరుకు మచ్చ లేకుండా తాను ముందుకు సాగుతానని వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కడియం కావ్య అన్నారు. ఎంపీగా తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ తాను సిపిఎం సిపిఐ పార్టీల మద్దతుతో గెలుపొందానన్నారు. పట్టణంలోని గుడిసెవాసుల సమస్యలను పరిష్కరించేందుకు తన వద్దకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న 5 కాంగ్రెస్ కోసం ఎలాగైతే పనిచేస్తానో కమ్యూనిస్టుల కోసం కూడా అంతేగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరియు మన వరంగల్ జిల్లా శాసనసభ్యులు, మంత్రులు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు, నన్ను ఏమంటారు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా వాటికి నా గెలిపే సమాధానంగా నన్ను నమ్మి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఏ విధంగానైతే నేను ప్రామిసెస్ చేశానో వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అట్లాగే ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ చేసుకోవడం, ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేసుకోవడము, ఇవన్నిటిపైన నేను ఖచ్చితంగా రానున్న రోజులలో తప్పకుండా పోరాడతాను, కృషి చేస్తాను. ఈ సమస్యలను ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. వరంగల్ ప్రజల గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడబోతున్నాను. అందుకు అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలు సంబంధిత అధికారులను ఆదేశిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్నారం, మేడిగడ్డ, సుందిల బ్యారేజీల పరిశీలనకు మంత్రి ఉత్తమ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, అయినా అప్పటి సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరిగినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్, రెక్టిఫికేషన్, రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ, పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పజెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేం టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో,
సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్టౌట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజ్ల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటర్మ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి, కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ నటి ప్రముఖ యాంకర్ శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీత తరఫున ప్రచారం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె జనసేనాని పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు జనశ్రేణిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. పిఠాపురంలో వంగ గీత విషయం పక్క, పవన్ అరవడం ఆయాసపడడం తప్ప ఇతరులకు సాయపడడం నేనెప్పుడు చూడలేదంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలతో పవన్ అభిమానులు, జన సైనికులు బగ్గుమన్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. పిఠాపురంలో పవన్ గెలవడమే కాదు, రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలు విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఒక రకంగా భయంగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విరవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుతాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు, చేయను, మళ్ళీ చెప్తున్నాను. దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునర్ అంకితమవుతామన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ కేంద్ర సహకారంతోనే రాష్ట్రానికి కావలసిన వాటిని సాధిస్తామని చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎంపీలు, తెలుగుదేశం నేతల సమావేశంలో కనకమేడల పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఈ 25 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని
దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులను కల్పించడానికి కావలసినటువంటి నీటి సౌకర్యము, ఇరిగేషన్ నీటి సౌకర్యము ఇట్లాంటివన్నీ కల్పించి మూలపడ పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మించడం, అలాగే పాడుబెట్టినటువంటి అమరావతిని మళ్ళీ తిరిగి క్యాపిటల్గా నిర్మించడం, ఇట్లాంటివన్నీ మా ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంలో మేము ఏమేదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాల అమలుకు సంబంధించి నిత్యము ఎన్డీఏతో మేము సత్సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతాం. అదే దశల వారీగా అంశాల వారీగా కొనసాగుతున్న ప్రక్రియ ఈ ఒక మీటింగ్లో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. అది కంటిన్యూస్గా మేము ఎన్డీఏలో ఉంటాము కాబట్టి ఎన్డీఏతో రిలేషన్ ద్వారా మాకు కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి, మాకు ఇన్ ది సెన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావలసినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితమవుతాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకురాడలేదు. పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి మా వాజ్పేయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా 5 సంవత్సరాలు వాజ్పేయి గారి గవర్నమెంట్కి ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా కొనసాగిందండి. అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం. కనుక ఆంధ్రప్రదేశ్కి పదవులు, తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం. దాంతో అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్లో మేము కొనసాగుతాం. జిల్లా రాజంపేటలో టీడీపీ జనసేనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు వెళ్తాయి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మల్లికార్జున్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా ఆ బ్యానర్లపై ఉంది. ఈ నెల 12న నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా ఎలాంటి బ్యానర్లను వేయాలని నిర్ణయించినట్లు మేడా వర్గీయులు వెల్లడించారు. మేడా సోదరు రఘునాథ్ రెడ్డి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే మేడాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులకు ప్రజలు చెంపపెట్టులాంటి సమాధానమిచ్చారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇండియా కూటమి ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.
పరిపాలన